హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఈ పేరులోనే బోలెడంత ధైర్యం ప్రతిధ్వనిస్తుంటుంది. ఈయన పేరు ప్రస్తావిస్తే చాలు, రేనాటి ప్రజల మాటల్లో ఆవేశం దొర్లుతుంది. అంతటి వీరుడి జీవిత చరిత్రనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటి ప్రజలు జయ జయ ధ్వానమైన సై సైరా నరసింహారెడ్డి నుండే చిత్రానికి సైరా నరసింహారెడ్డి అని పేరు పెట్టారు. ఇక నరసింహారెడ్డి పాత్రను తెరపై సజీవంగా ఆవిష్కరించాలంటే గంభీర్యమైన ఆహార్యంతో పాటు ఒళ్ళు గగుర్పుడిచే మాటలు, డైలాగ్స్ కూడా ఉండాలి. అందుకే మేకర్స్ ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రాను ప్రాజెక్టులోకి తీసుకుని పవర్ఫుల్ డైలాగ్స్ రాయిస్తున్నారట. సాయి మాధవ్ కూడా అప్పటి చరిత్రను చాలా పరిశీలించి నరసింహారెడ్డి పౌరుషం ఉట్టిపడేలా మాటలు, డైలాగ్స్ రాస్తున్నాడట. మరి ఇంతటి పవర్ఫుల్ డైలాగ్స్, ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి అవతారంలో చెప్తుంటే ప్రేక్షకుల్లో ఊపు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. ఇక సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ వెళ్లబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లుగా సురేందర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రం దేశం గర్వించే స్థాయిలో ఉంటుందా అని తెలియజేశాడు. ఇక ఈ చిత్రం మీద టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ చిత్రం దేశం గర్వించే స్థాయిలో తీర్చిదిద్దబోతున్నట్లు సురేందర్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సైరా నరసింహారెడ్డి చిత్రం థియేటర్లను మొత్తం మోయించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా అది వైరల్గా మారుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.